తెలంగాణలో రాజకీయం ఎట్లా తయారైందంటే కొత్త పుంతలు దొక్కుతుంది, కొత్త పుంతలు దొక్కుతుంది, ఒక నయా ట్రెండ్ సెట్ చేస్తుంది. అర్ధరాత్రి వచ్చి చీకట్లో కత్తితో పొడిచినోడే, చీకట్లో కత్తితో పొడిచినోడే పొద్దున చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి వాని భార్య పిల్లల పొంటి కూర్చొని సానుభూతి మాటలు చెప్తే ఎట్లా ఉంటుందో తెలంగాణలో రాజకీయం కూడా ఎట్లా ఉంటుంది. రాజకీయం పేరుతో రాక్షస క్రీడ ఆడుతున్న వాళ్ళ వాళ్ళ అసలు రహస్యం ఏదో చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడండి మిత్రులారా, రైతు బంధుకు బ్రేక్. ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. సంచలన నిర్ణయం కాదు, తెలంగాణలో 69 లక్షల రైతులకు సంబంధించిన విషయం రాయడం నేర్చుకో మిత్రులారా. ఇకపోతే 2 రోజుల క్రితం రైతు బంధుకు అనుమతించిన ఈసీ ఉన్నట్టుండి విన్నట్టుండి నిర్ణయం వెనుకు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు తెలుసా? హరీష్ రావు టింగ్ టింగ్ అనగానే ఈసీకి టంగ్ టంగ్ అని భయమై అయ్యో మేము తప్పు నిర్ణయం తీసుకున్నామని రిటర్న్ తీసుకుంటా చెప్పడానికన్నా సిగ్గు ఉండాలి. ఎందుకు ఈసీ రిటర్న్ తీసుకున్నారో తెలియాలి కదా చాలా మందికి. చెప్తాను మిత్రులారా, ఒక్కసారి చూడండి. ఇది రైతు బంధు ఇచ్చే బ్యాస్ కావాలన్నా రాబందులు కావాలా? రాబందులు కావాలని చెప్పేసి కేటీఆర్ అన్న మాటలే, కేటీఆర్ అన్న మాటలే, కవిత చెప్పిన మాటలు కూడా ఇవే మిత్రులారా. ఒక్కసారి కాంగ్రెస్ నేతలు రైతు బంధుని ఆపారు. ఎవరా కాంగ్రెస్ నేతలు అంటే ఇగో గిల్లు. కేంద్ర ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో స్పందించిన ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ ఏమని ఫిర్యాదు చేసిండో తెలుసా మీకు? చాలా మంది లేదు కదా, రాత్రి పూట అర్ధరాత్రి పూట వచ్చి చంపిన రేవంత్ రెడ్డి మాటలే గివి. ఈ కాపీరేట్ వస్తే మిత్రులారా ఏందంటుందంటే, భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ కలిసి నరేంద్ర మోదీతో ఈసీకి ఫోన్ చేయించినట, రైతు బంధు వేస్తే బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పేసి వెంటనే ఆపాలని చిల్లర కామెంట్లు చేసిండు. ఈ చిల్లర కామెంట్ల వల్ల ఈసీ భయపడి వెనక్కి నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా నిజంగా ఈసీ ఒక కమిట్మెంట్ గా వర్క్ చేస్తే నిన్న దాకా మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రైతు బంధు కూడా ఆగాలే కదా. ఇది కూడా గతంలో పథకమే కదా. మరి దీన్ని ఎందుకు ఆపారు అంటే, ఈ రేవంత్ రెడ్డి అని పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం పైసలతో దొరికిన ఈ ఓటు నోటు దొంగ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కు నేను గతంలో కూడా చెప్తున్నా, భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలు ఇవి అని చెప్పేసి నిజంగా ఈ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తే ఈసీ వెనక్కి తీసుకుంది నిర్ణయం. నిన్న ఇచ్చి ఇవాళ తీసుకోవడం ఏంది? దానికి ఎందుకు తీసుకున్నామని చెప్తే టింగ్ టింగ్ అని చెప్పి అన్న పదానికట. రైతు బంధు ఇచ్చినోడు రైతు బంధు ఇచ్చిన అని చెప్పకూడదా? నా కొడుకు అని చెప్పకపోతే మంది కొడుకు అని చెప్తారు ఎవడన్నా? అరే ఏం జరుగుతుంది బయట తెలంగాణలా? ఎక్కడ లేని ముచ్చట్టు తెలంగాణలో. ఏదన్నా చేసి కాంగ్రెస్ కి ఏమన్నా అవకాశం వస్తుందా? కాంగ్రెస్ కి ఏమన్నా అవకాశం చేయగలమా? కాంగ్రెస్ ఏమన్నా 4 ఓట్లు పెంచగలమా అని చెప్పేసి ఈసీ భారతీయ జనతా పార్టీ ఆడుతున్న డ్రామాలు తప్ప ఇంకోటి కాదు. కానీ తెలంగాణలో కేసీఆర్ ప్రాణం ఉండగా అలాంటి సంఘటనలకు ఉండదు. బాగా బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్ గా మళ్ళీ లెటర్ రాసింది ఖచ్చితంగా ఇవ్వండి, ఇది పాత స్కీము, దీనివల్ల ఎటువంటి సమస్య లేదు, మళ్ళీ ఇవ్వండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడ్డది టీఆర్ఎస్ పార్టీ. అది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ లేఖ రాసింది. ఈ లేఖ చూసైనా సరే అనుమతి ఇవ్వండి, తెలంగాణ రైతుల పక్షాన్ని నిలబడండి, ఈసీ నిజమైన న్యాయాన్ని నిలబెట్టండి, ఒక పక్షం వైపు వెళ్ళకండి, ఎవడో ఒక దొంగ చేసినటువంటి స్టేట్మెంట్ కి తలొగ్గి తెలంగాణ రైతుల్ని మోసం చేయకండి.